అయితే కాపరులు వాక్యం చెప్పినప్పుడు కష్టపడాలి. మీరు నా దగ్గర విన్నారేమో నాకు తెలియదు, ఏటిగారంపేటలో కొంతమంది దేవుని వాక్యం చెప్పడానికి ఏ కష్టపడరు. ఇలాంటి వాళ్ళకి బాపట్లలో ఒక దేవుని సేవకుడు పేర్లు పెట్టినాడు. అన్న మన కాపరులలో కొంతమంది అయ్యగారులు ఉన్నారన్నా, వాళ్ళకి పేర్లు పెట్టాను అన్నాడు. ఏం పేరు పెట్టావని అడిగాను. ఆయన అంటాడు, ఒక ఆయన పేరు చెప్పమంటారన్నా, ఆయన పేరు రెవరెండ్ వెల్డింగ్ అన్నా అన్నాడు. వెల్డింగ్ అంటే ఏంటన్నా అంటే ఏమి లేదన్నా, అక్కడతో రిఫరెన్స్, ఎక్కడతో రిఫరెన్స్, అక్కడతో రిఫరెన్స్, ఇవన్నీ కలిపి అతికేస్తాడన్నా, జనాలు నెత్తి మీద కొడతాడన్నా అన్నాడు. ఇది పేరు రెవరెండ్ వెల్డింగ్ అంటే. మరొక అయ్యగారు ఉంటారన్నా, ఈ పేరు రెవరెండ్ రబ్బర్ అన్నాడు. అంటే గంటన్నర చెప్పాలి కదా, కనుక వాక్యం తీసుకున్న అలా సాగతీయటమే, లోపల కంటెంట్ ఏమి లేకపోయినా వెళతా ఉంటుంది ప్రసంగం అంతా. ఈయన పేరు ఎవరో తెలుసా, రబ్బర్ అయ్యగారు అన్నమాట. అన్న మరొకొకరు ఉంటారన్నా, వీరి పేరేంటో రెవరెండ్ జంపింగ్ కదా అన్నాడు. ఏంటో రెవరెండ్ జంపింగ్ అని అంటే వాక్యం ఎత్తుకుంటారన్నా అక్కడి నుంచి ఎగిరిపోతారన్నా, మళ్ళీ అక్కడ రాలేదన్నా, మళ్ళీ అంటే తీసుకున్న వచ్చిన దగ్గర మళ్ళీ చివరి వరకు రారట రెవరెండ్ జంపింగ్. వీళ్ళు ముగ్గురు పర్వాలేదు కానన్నా, ఈ మధ్య మరుగోలు కనబడుతున్నారన్న, వీళ్ళ పేరేంటో తెలుసా, రెవరెండ్ వాంటింగ్ అన్నా అన్నారు. ఏంటి వాంటింగ్ అని అంటే, టీవీలో ఉంది ఒక మొక్క, యూట్యూబ్లో ఉంది ఒక మొక్క, పేపర్లో ఉంది ఒక మొక్క, వీధిలో ఉంది ఒక మొక్క, ఇంట్లో ఉంది ఒక మొక్క, అన్ని మొక్కలు నోట్లో పెట్టుకొని మనుషుల ముందు నిలబడి బులుక్మని కక్కేస్తారన్న, వీరి పేరే రెవరెండ్ వాంటింగ్ అన్నాడు. నిజం అంటే మనం మనమని కించపరచుకోవడానికి చెప్పడం లేదు, కానీ దేవుని వాక్యం చెప్పడానికి ఎవడ స్ట్రగుల్ అవ్వడం లేదండి. కొంతమంది మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, ఒక ప్రసంగం చేయడానికి నీ ప్రిపరేషన్ టైం ఎంత, ఒక సందేశం చెప్పడానికి మన సిద్ధపాటు సమయం ఎంత, దాని వెనక ప్రార్థన ఎంత, దానికి రాసిన నోట్స్ ఎంత, నీ మనసులో ఆలోచించింది ఎంత, నీ మనసులో అది గింగులు తిరిగించి ఆ సమయాలెంత, ఏముండవు. ఇందులో పెట్టేసుకున్నాం, బులుక్ మనకి ఎక్కేస్తాం. నేను సేవకు వచ్చిన తొలి రోజుల్లో ఇవ్వండి పేతురంకులని ఒక పంచికట్టు సేవకుడు ఉండేవాడు ముసలి ఆయన, వీరఘట్టం అనే ఊర్లో. పంచికట్టు సేవకుడే కానీ పౌరుషంతో సేవ చేశాడు, అందరినీ కోల్పోయాడండి ఆ కొండల్లో అడవిలో పనిచేయడానికి. అతని ఫ్యామిలీ ఎవరు లేరు, చిన్న ఇంట్లో ఉండేవాడు. ఇంతలో 7 మందిరంలో పనిచేశాడు. వాళ్ళైనా ఆయన ఆలనా పాలన చూస్తారంటే ఎవడూ చూసేది లేదు. అలాగే సువార్తకు తిరిగి ఎవడైనా అడుకునేవాడు కాదు, ఎవడైనా చెప్పేవాడు కూడా కాదు, కష్టం. ఎవడైనా తీస్తే గింజి కాసుకుని ఏదో పచ్చడి మెతుకులు తిని ఆయన సేవలో ఉంటే, అలాంటి పెద్ద ఆయన కలుసుకున్నాము. సేవకు వచ్చిన తర్వాత ఆయన కలిశాను. కలిసిన తర్వాత ఏం బాబు నా దగ్గరికి వచ్చామన్నాడు. ఏం లేదు అంకుల్, నేను జాబ్ రిజైన్ చేశాను, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను, ఏదైనా 2 మాటలు మీ దగ్గర నుంచి వినిపోదామని వచ్చాను, 2 మాటలు చెప్పండి అంకుల్ అంటే, ఆయన ఏదో వండుతానన్నాడు, మీరు వండొద్దు నేనే వండుతానని వంట చేశాను. ఇద్దరం కలిసి భోంచేశాక వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసే ముందు 2 ముక్కలు చెప్పండి అంకుల్, నేను నేర్చుకుని వెళ్తానంటే అని అన్నాడు. బాబు మంచిది, సేవకు వచ్చావు, ఉద్యోగం వదిలేవు, సంతోషం. నువ్వు వాక్యం చెప్పే సేవకు వచ్చావు బాబు. ఎలా చెప్పాలో తెలుసా, వాక్యమైన గింజల బైబిల్లోంచి తీసి నీ హృదయం అనే కొండలో పోసి, మోకాలనే పొయ్యి మీద పెట్టి, పరిశుద్ధాత్మని వేడని కట్టెలు వేడి దాన్ని తగిలించి, నీ అనుభవాలని గరిట తిప్పి వచ్చి కలిపి వడ్డించిన ఆయన వచ్చి ప్రజల ఆరోగ్యంగా ఉంటారన్నాడు. వాక్యమ గింజల బైబిల్లోంచి నీ హృదయం అనే కొండలో పోయి, మోకాలనే పొయ్యి మీద పెట్టు, పరిశుద్ధాత్మని వేడని కట్టెలు వేడి దాన్ని తగిలించు, నీ అనుభవాలని గరిట తిప్పి కలిపిదాన్ని, అప్పుడు వడ్డించిన ఆయన ఆరోగ్యం ఉంటారు ఈ ప్రజలు అన్నాడు. పచ్చికొట్ట సేవకుడు కదా, పురాతన సేవకుడు, ఆయన భాషలోనే చెప్పాడు కానీ అందులో చాలా వేదాంతం ఉంది. ఆయనకి ఎక్కడ అర్థమైంది హోమినిటిక్స్, ప్రసంగ శాస్త్రం ఎక్కడ అర్థమైంది ఆయనకి, అసలు ఆయనకి ఆయన చెప్పేది ప్రసంగ శాస్త్రమే. నేను మీకు చెప్పుకోరే విషయం ఏంటో తెలుసా, దేవుని వాక్యం చెప్పడానికి స్ట్రగుల్ అయిపోదాం, నలిగిపోదాం. ఒక విషయం చెప్పనా, దేవుని వాక్యం చెప్పే సేవ అంటే దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో నలిగిపోయి సిలువ అనుభవం పొందిన వాడే వాక్య సేవకుడైన కాపరి. దేవుని లోకాన్ని దేవుని వాక్యంతో కలపడానికి మధ్యలో సిలువెక్కుతాడే వాడే కాపరి. అలా సిలువెక్కడం రాకపోతే, ఈ రెండింటి మధ్య నలగడం చేత కాకపోతే, మనకు మహిమ కిరీటం దొరకదు. పౌలు అంటాడు, నా భయమంతా ఒకటేనండి, నా సేవ పరీక్షించబడుతుంది, నా బ్రతుకు తేట తెల్లమైపోతుంది, నాకు ఆ రోజున జీతం వస్తుంది. ఈ మూడింటి విషయమై నేను ప్రభు విషయమైన భయమును కలిగి నేను మనుషులను ప్రేరేపిస్తూ సేవ చేస్తున్నాను. సేవకులైన అన్నయ్యలు తమ్ముళ్ళు, నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నాను, మన సేవలో దేవుని భయమే మనకు ప్రేరణిస్తుందా, మన పరిచర్యకు డ్రైవర్ దేవుని భయమేనా, ఇది మొదటి మాట. ఇంకా చాలా చెప్పాలి, ఒకటి అయింది.